పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీటీసీ రెండు అభ్యర్థిగా జనసేన పార్టీ బలపరిచిన శంకు మధుకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి లక్కవరం ఎంపీటీసీ రెండు అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. దీనికి మద్దతుగా పోలవరం నియోజకవర్గం నుంచి కరటన్ సాయి గారు నేను అలాగే జంగారెడ్డిగూడెం నుంచి మన నాయకులందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి చోట స్పందన జిల్లాలో జనసేన అభ్యర్థులకి చాలా స్పందన బాగుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మేరకు ప్రజల్లో ఎంత మటుకు మార్పు వచ్చిందనేది నిరూపించుకోవాలని చెప్పి ప్రజలు ఎప్పుడు ఎన్నిక వస్తుందని చెప్పి చూడటం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో మన జనసేన అభ్యర్థి అయిన శంకు మధు గారిని అత్యధిక ఓట్లతో మీరు ఓట్లేసి మన లక్కవరం గ్రామం నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి సభాముఖంగా కోరుతున్నాం. అలాగే ఆయన సిద్ధాంతాలను మనం ముందుకు తీసుకెళ్లాలంటే కనుక ఓటు రూపేణ మీరు ముందుకు రావాలి. ఆయన ఆశయాల్ని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఇవాళ ప్రభుత్వ వైఫల్యాలు చెప్పాలంటే మన సమయం చాలదు. ఇచ్చిన వాగ్దానాలు అన్ని వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ మాట తప్పను మడవ తిప్పనన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు మడవ తిప్పారు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మన జనసేన తరపు నుంచి పోటీ చేసిన మధుబాబుని నెగ్గించాల్సిందిగా కూడా కోరుతున్నాము. మరి అలాగే మరి ఈ గ్రామంలో యువకులు మహిళలు వీర మహిళలు కూడా అత్యధికంగా పాల్గొని ప్రతి ఒక్క ఓటు వినియోగించి ఇతన్ని గెలిపించాలని చెప్పి అఖండ బజెట్తో గెలిపించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి జిల్లా కార్యదర్శిగా కోరటం జరిగింది. అలాగే మన కరటన్ సాయి గారు కూడా వారి వాయిస్ వస్తే కోరు. లక్కవరం గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా శంకు మధు గారిని నిలబెట్టడం జరిగింది. ఆయన మొదటిసారి ఇక్కడ మా పార్టీ తరఫున మేము ఇక్కడ పోటీ చేస్తాం జరుగుతూ ఉంది. ఈరోజు యువత ఈరోజు రాజకీయాల్లో ముందొచ్చి ఒక అడుగు ముందుకేసి ఈరోజు రాజకీయ సిద్ధాంతాల కోసం మేము ఈరోజు ప్రజా పోరాటం చేస్తూ ఉన్నాం. మాకు ఎక్కడ కూడా రాజకీయంగా మాకు పదవులు రాలేదు. అయినా సరే ఈరోజు ఎక్కడ ప్రతి చోట కూడా జనసేన ఈరోజు ప్రజల మధ్య నుంచి మా యొక్క గొంతు వినిపిస్తూ ఎన్ని కూడా ప్రజా శ్రేయస్సు కోసం ఈరోజు పోరాటం చేస్తూ ఉంది. ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మేము సిద్ధాంతం కోసం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఓట్లకి ఎన్ని రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారో మిగిలిన పార్టీలు కానీ అవి కానీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈరోజు నిస్వార్థంగా మేము ప్రజల పక్షాన పోరాటం చేసి అదేవిధంగా ప్రజాసేవ చేయడం కోసం ఈరోజు పార్టీని మా అభ్యర్థిని బలపరచవలసిందిగా మేము కూడా అందరినీ కోరుతా ఉన్నాం. జై జనసేన. సురేష్ బండారు అండి. మాది జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం. అయితే ముందు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఎంపీటీసీ అభ్యర్థిగా దళిత్ తుకారెడ్డి నించున్నారు. ప్రత్యర్థి పార్టీలు వాళ్ళని బలవంతంగా విరమించు చేయడం జరిగింది. అయితే కొన్ని కోవిడ్ కారణాలుగా ఆయన దూరం అవడం జరిగింది. ఆ ప్లేస్లో ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతుంది. ఎవరైతే క్యాండిడేట్ విత్డ్రా చేయించారో బలవంతంగా అదే క్యాండిడేట్ని మేము మళ్ళీ నిలబెట్టడం జరిగింది. గెలుపు కోసం మేము చాలా కృషి చేస్తున్నాము. గెలుపు అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మండలం తరపు నుంచి ఎంపీటీసీని గెలిపించి మీ నిరసనని ప్రజలందరి నిరసనని ప్రభుత్వం మీద తెలియజేస్తారని లక్కవరం గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అండి, నేను లక్కవరం ఎంపీటీసీ 2గా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నామినేషన్ వేశాను. లక్కవరంలో ఉన్న మహిళలు వృద్ధులు పెద్దలు యువతలు మొత్తం అందరూ కలిపి నాకు గ్లాసు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నానండి. లక్కవరం గ్రామంలో ఎంపీటీసీ 2 అభ్యర్థిగా శంకు మధుకృష్ణ గారు పోటీ చేసి ఉన్నారు జనసేన పార్టీ తరపు నుంచి. కాబట్టి లక్కవరం గ్రామ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు తెలుసుకుని ఆయన సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లే విధంగా మధుకృష్ణ గారు గుర్తు గాజు గ్లాసు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. జై జనసేన.